ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభి చ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. నేను చెప్పే ఈ రాసుల వాళ్ళు అనుకుంటే కోట్లు సంపాదిస్తారండి. ఆ యొక్క దాని ఏమిటంటే అర్హత, ఆ ఎలిజిబిలిటీ నాలుగు రాశుల వారికి ఉంది ఈ అక్టోబర్ మాసంలో. మరి ముఖ్యంగా ఎవరైతే మిథున, కన్య, తుల, కుంభ ఈ నాలుగు రాశుల్లో పుట్టుంటారో వీళ్ళకి అల్టిమేట్ మార్పులు అయితే ఉండబోతున్నాయి. గోచారంలో చతుర్థ స్థానం అంటే కన్యలో బుధ, రవి, కేతువులు బుధాదిత్య యోగాన్ని ఇస్తున్నాయి ఈ నాలుగు రాశులకి. అంతేకాదు స్వక్షేత్రాధిపతి శుక్రుడు ద్వారా కూడా ఈ నాలుగు రాశుల వాడు కోట్లు సంపాదించే అవకాశం ఉంది. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జన్మ జాతకంలో ఏదైనా దోషాలుంటే వాటికి సంబంధించి పరిహార మార్గాలు పాటించి తీరాలి. చాలామంది బాధపడుతూ ఉంటారు, కామెంట్స్ పెడుతూ ఉంటారు, లేదు గురువు గారు మేము కష్టాల్లో ఉన్నాం, మేము అప్పుల్లో ఉన్నాం, మేము మనశ్శాంతి లేదు, మా మేము తలదాచుకొని బతుకుతున్నామని చాలామంది పెడుతూ ఉంటారు. ఏమండి మీకు ఆ జీవితం, ఆ జాతకం ఎందుకు వచ్చింది? మీతో పాటు చదువుకున్నవాడు, మీ వయసులో ఉన్నవాడేమో అద్భుతంగా ఉంటే మీరెందుకు ఇలా దరిద్రాన్ని ఎందుకు కొని తెచ్చిపెట్టుకో ఉన్నారు? అది మీ తప్పు కాదు, మీ జాతకంలో ఉన్న సమస్య, మిమ్మల్ని గుర్తించే పేరులో ఉన్న సమస్య, మీరుండేటువంటి వాస్తులో ఉన్న సమస్య. మీ జన్మ జాతకమే కాదు, మీ తల్లిదండ్రుల జాతకం కూడా మిమ్మల్ని ప్రభావితం చేపిస్తుంది, మీ భార్య జాతకం, మీ పిల్లల జాతకం మిమ్మల్ని ప్రభావితం చూపిస్తుంది. మరి దీన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. ఎందుకంటే గోచార ప్రకారం ఈ నాలుగు రాశులు కోట్లు సంపాదించే అవకాశం అనుకుంటే ఛాలెంజ్ చేస్తున్న అద్భుతం, అద్భుతాలు సృష్టిస్తారండి వీళ్ళు. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు ఈ రాశుల వాళ్ళు. కానీ వీళ్ళ సమస్యల్లో ఉండడం ఏంటి అంటే వీళ్ళ జాతకంలో సమస్య, వీళ్ళకున్న గుర్తించే పేరులో ఉన్న సమస్య. ఆ పేరులో కూడా ఒక అక్షరాన్ని సరిచేసుకోండి. ఈ విషయం చాలామంది తెలియదు. జ్యోతిష్యం అంటే కేవలం పూజలు టెంపుల్కి వెళ్ళడం ఇది కాదండి, పేరు కూడా తెలుసుకోవాలి. పేరులో ఉన్న ఒక అక్షరాన్ని సరిచేసుకుని మీ పుట్టిన తేదీ నెంబర్కి మీ పేరులో వచ్చేలా ఒక అక్షరాన్ని సరిచేసుకుని రాయండి. దీని సంఖ్యాశాస్త్రంలో కొన్ని విధి విధానాలు ఉంటాయి, దాన్ని ఫాలో చేయగలిగితే మీరు అద్భుతాలు చూస్తారు, అదృష్టాన్ని పొందుతారు, సక్సెస్ 1000% ఉంటుందండి. తెలుసుకుని ముందుకు వెళ్ళండి. నేను ఒకటే చెప్తున్నా, మీకంటూ మీరైనా నేనైనా ఎవరైనా సరే జాతకాన్ని బట్టి పేరులో ఉన్న విలువల మీదనే జీవితం ఉంటుంది. కాబట్టి శాస్త్రాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళండి, సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది.